హలో, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేను ఈరోజు మీకు ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్ ఒకటి చేసి చూపిస్తున్నానండి. వీడియో నచ్చితే కనుక చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇది క్యాబేజీ పకోడీ చేస్తున్నానండి నేను, మీ అందరికీ తెలిసే ఉంటుంది. దీనికి మనం ఫస్ట్ క్యాబేజీ చిన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత వాటిని ఒకసారి కడిగి తర్వాత దాన్ని మనం బాయిల్ చేసుకోవాలి. 10 to 15 minutes ఆర్ 20 minutes బాయిల్ చేసుకోవాలి, బాగా మెత్తగా అయ్యేంతవరకు. సో అది బాగా ఉడికిన తర్వాత దాన్ని కొంచెం, అది కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు దాన్ని మనం క్యాబేజీ మొత్తం గట్టిగా పిండి ఇంకో బౌల్లో వేసుకోవాలండి. సో ఇందులో నేను సాల్ట్ వేయకుండా బాయిల్ చేశానండి. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి అండ్ కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫైన్గా చాప్ చేసుకున్న గార్లిక్ కూడా యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సో ఇది బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడు బియ్యపిండి ఉంటుంది కదండి, అది యాడ్ చేయాలి. అది యాడ్ చేసి బాగా కలపాలి, బియ్యపిండి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఆ వాటర్, ఇంకా క్యాబేజీలో వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ మొత్తం పోయేలాగా బియ్యపిండి వేసి మనం చక్కగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి, ఎందుకంటే మెత్తగా కలుపుకుంటే ఆయిల్ పీల్చుకుంటుంది కదా. సో కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పిండిని. ఒక 2 minutes ఇది ఒక 2 to 5 minutes దాన్ని కొంచెం నానిన తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలండి. అది కాగిన తర్వాత చెయ్యి అనేది కొంచెం తడి చేసుకొని చిన్న చిన్నగా పకోడీలాగా వేసేసుకోవాలి. సారీ, కొంచెం ఏమంటారు వంట సోడా అంటారు కదా, అది కూడా యాడ్ చేయాలండి కొంచెం. సో ఇది మా బాగా కాగిన వేగిన తర్వాత దాన్ని టర్న్ చేసుకోవాలండి. మనకి బాగా వేగిపోయాయండి ఇప్పుడు ఇక్కడ. సో ఇది మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఏమన్నా ఆయిల్ ఉంటే ఆ టిష్యూ అనేది అబ్జర్వ్ చేస్తుంది కదా. సో ఇదేనండి ఇవాళ నా ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్ క్యాబేజీ పకోడీ. మీ అందరికీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదండి. థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.